మీరు ఒక ఆన్సర్ చేయలేదు. మీకు సత్తుపల్లి నుంచి సగటు కాంగ్రెస్ ఓటర్ మీకు ఓటు వేస్తే గెలిచిన తర్వాత దయానంద్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారని గ్యారంటీ ఏంటి? ఎందుకు అడుగుతున్నా అంటే గతంలో చూసాం మనం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ వైపు వెళ్ళిన పరిస్థితుంది, ఏం నమ్మకం ఉంటుందిగా? ఒకటి ఏంటంటే ఉన్న పరిస్థితి మీరు చెప్పింది వాస్తవమే, ఎందుకంటే సత్తుపల్లి కానీ ఖమ్మం జిల్లాలో జరిగిన పరిణామాలు మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఎవరు కూడా ఉండకుండా మొత్తం కూడా జాయిన్ అయ్యారు మీరు చెప్పినట్టే. అంటే అందరూ అలాంటి మనస్తత్వం ఉండరు. ఒకసారి పార్టీ ఇచ్చిన తర్వాత నీతి నియాలకు ఉండండి, అంటే దాంట్లోనే మేము ఫస్ట్ ఉంటాం వాస్తవం. నేను చెప్తున్నాం కదా, ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మీరు టీఆర్ఎస్లో ఎలాంటి లబ్ధి లేదు, మేము ఏ పదవి ఆశించలేదు. వైసీపీలో కూడా నాకు ఏ పదవి లేదు, నేను మారినప్పుడు కూడా ఓడిపోయి ఉన్నాం. అందుట్లో అది రెండు రాష్ట్రాల్లో ఉండదు కాబట్టి ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్కి వచ్చాం. టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఏ పదవి లేవు. వాస్తవానికి శ్రీనివాసరెడ్డి గారి గ్రూప్కి ఒక వార్డు మెంబర్ కానీ, ఒక ఎంపీపీ కానీ, మండల అధ్యక్షుడు కానీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఏ పదవులు రాల. ఈవెన్ పార్టీ పదవులు కూడా ఒక్క పదవి కూడా ఇవ్వాలి. అయినా సరే ఈ 5 సంవత్సరాలు కూడా ట్రావెల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద నమ్మకం, మనకి మంచి జరుగుద్ది మంచి జరుగుద్ది అని చెప్పడం వల్ల మనం ట్రావెల్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గంలో డాక్టర్ గారు అంటే నీతి నిజాయితీ ఉండే వ్యక్తి అని అందరికీ తెలుసు. ఎంత ప్రభావం పెట్టినా ఏం చేసినా, మీకు ఇంత ఉదాహరణ చెప్పారు, తుమ్మలేశ్వరరావు గారు రమ్మన్నప్పుడు కూడా నేను ఎలా ఎందుకే లేదు. అది మంచి అవకాశం. ఈరోజు ఒక ఎంపీపీ ఇస్తా అంటేనే పార్టీ దూకి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ రోజు అంత ఆఫర్ చేసినా కూడా నేను వెళ్ళలేదంటే నా మనస్తత్వం ఎట్లాంటిదని మీరు అర్థం అయిపోయి ఉంటుంది. ఈ పాటికే మీకు చూసే ప్రేక్షకులకు కూడా తెలుసు నేను ఎలాంటివన్నీ సత్తుపల్లి ప్రాంతంలో. ఒక మాట అంటే దానికి 100% కట్టుబడే వ్యక్తి నేను. ఇప్పుడు కాంగ్రెస్ అనేది మా సొంత గూటే, నేనేది మళ్ళీ ఏది కొత్తగా జాయిన్ అవ్వటం కాదు. మా అమ్మగారు మా నాన్నగారు సత్తుపల్లిలో అందరూ కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలో ఉన్న కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్ బతకడానికి ప్రయత్నించారు ఆ రోజు కూడా. కారణం ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్ల మాకు చాలా ఇష్టం, ఆయన అంటే కూడా దానివల్ల వెళ్ళిపోయాం. తర్వాత కూడా ఇంకా వేరే పార్టీ అంటే మనం చెప్పే కదా వైసీపీ తప్ప ఇంకేది అండి. అయితే మీరు కావచ్చు, శ్రీనివాసరెడ్డి పైన బలమైనటువంటి ఒక ఆరోపణ ఉంది. ఏదైతే మీకు టికెట్ దక్కలేదనే టార్గెట్ చేసి బీఆర్ఎస్కి సంబంధించిన, అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని శ్రీనివాసరెడ్డి వర్గం అంతా ఓడగొట్టిందని అట్లాంటిది ఏమి లేదు. సో చాలా అంటే ఖమ్మం జిల్లాలో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది కదా, దాంట్లో శ్రీనివాసరెడ్డి హస్తం ఉంది, తెర వెనక డబ్బులు ఖర్చు పెట్టాడు, ఓటుని టర్న్ చేసి పడేటట్టు చేశారని. అంటే ఇప్పుడు ఉదాహరణ టీఆర్ఎస్ ఆరోపిస్తుంది కదా. ఉదాహరణ మీకు చెప్తాను, ఇప్పుడు పిడమైత్రవి గారు పోటీ చేశారు సత్తుపల్లిలో, సర్వే ప్రకారం తెలుసు 100% ఓడిపోతారని, 100% ఓడిపోతారని తెలుసు. అయినా సరే టికెట్ ఇచ్చారు, అది ఎవరు తప్పు? ఓకే, ఎంపీ గారు ఓడిచ్చారు అంటున్నారు. లింగాల కమలరాజుకి మధురలో ఇచ్చారు ఎంపీ గారి క్యాండిడేట్ కింద, మొత్తం ఆయనే దగ్గర ఉండి తిరిగారు. మీరు చూశారు కదా, అక్కడే రేయింబాబులు పండుకొని తెల్లారి ఏమో ఎక్కడ మాలపల్లి కానీ అల్జన వాళ్ళు కానీ తిరుగుకుంటూ అక్కడే ఉంటూ కూడా క్యాంపెయినింగ్ చేశారు. పాయ వెంకటేశ్వర్లు ఎవరు చెప్పండి? భద్రాచలం డాక్టర్ గారు ఎవరు? తాడి వెంకటేశ్వర గారు ఎవరు? మరి వీళ్ళంతా ఎంపీ గారి క్యాండిడేట్సే కదా, అందరిని ఎట్లా ఓడిస్తాడు? అంటే వైరాలో డిఫరెంట్ రిజల్ట్ రావడానికి గల కారణం అంటే ఆయన అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత రావచ్చు అంతే తప్ప ఈయన గెలిపించేది. మీకు ఉదాహరణ చెప్పే కదా, జిల్లా మొత్తం ఆయనే ఓడిచ్చి అంటున్నారు కదా, ఎలా ఓడిస్తాడు శ్రీనివాసరెడ్డి గారు? అయితే ఆయన క్యాండిడేట్లు ఆయన ఓడించుకుంటాడా? తప్పుడు ఆరోపణలు కదా మీరు అడిగేదండి. అవును కదా, బీఆర్ఎస్ చెప్తుంది కదా ఖచ్చితంగా, అందుకే ఇప్పుడు అది చెప్తున్నా కదా దక్కలేదని మొత్తం ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఓడిపోవడం. ఎట్లా కాదు, ఎట్లయినా ఇంక ఎంపీకి కూడా పోటీ చేయట్లేదు కదా, ఎంపీ ఎలక్షన్ రాలేదు, టికెట్ ఇవ్వలేదు, ఓడిచ్చిందంటే అదొక అందం. ఆయన ఎంపీకి ఇంకా డిక్లేర్ మనకి ఎలక్షన్ తర్వాత వచ్చింది కదా ఎంపీకి. మరి ఈ కమలరాజు గారు కానీ లేదా పాయం గారు కానీ తాటి గారు కానీ భద్రాచలం డాక్టర్ గారు వెంకట్రావు గారు వీళ్ళంతా ఎవరు మనుషులు? సొంత నమ్ముకున్న మనుషులు ఓడిస్తాడా? అంటే థింక్ చేయాలి కదా మనం కూడా. అంటే అక్కడ ఉన్న వ్యతిరేకత వల్ల ఓడిపోయి ఉంటారు తప్ప, అంటే మనం చేసినంత మాత్రాన ప్రజల మాట మాటని ఒకేసారి ఓడిచ్చే సత్తా ఉంటే మరి రాజకుమార్ గారు ఎట్ట గెలిచారు? అంటే ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు కదా ఒక్కళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ గేటు తాకినవని అంటున్నాడు కదా. అంటే తాకినవని అంటే ఆయన అన్నది ఏంటంటే ఆయన పార్టీలో నుంచే పెట్టాను. మీరు అక్కడ చిన్న టెక్నిక్ మీరు ఆలోచించారు. బీఆర్ఎస్ వాళ్ళు అన్నాడు, బీఆర్ఎస్ అంటే గేటు తాకినవని అన్నాడు, పార్టీ అని చెప్పలేదు. ఏ పార్టీ వాళ్ళని ఓడిచ్చినా ఆయన క్రెడిట్గా వస్తుందని ఆయన అన్నాడు. కాంగ్రెస్ నుంచి గెలవచ్చు, లేకపోతే టీడీపీ నుంచి గెలవచ్చు, ఇంకా ఏ పార్టీ నుంచి గెలిచిన ఓడిచ్చు. తాకనే ఉన్నాడు తప్ప నేను అభ్యర్థులను పెట్టి ఓడిచ్చి తాకనే అనేది మాత్రం అనలేదు.